సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తాండూరు రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి. మంతని నియోజకవర్గ నిరుపేద వధువులకు పుస్తే మట్టలతో పాటు పలు వస్తువులు అందజేసిన పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టాప్ ర్యాంకర్ను అభినందించిన సీఎం కేసీఆర్. మహదేవ్పూర్ వెలుగు ప్రాజెక్టులో భారీగా పొదుపు రుణాల పంపిణీ, వెలుగు చెక్కులను పంపిణీ చేసిన జడ్పీటీసీ హసీనా బాను. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేతిని రోడ్ రైల్వే స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తాండూరు మండల కేంద్రానికి చెందిన శివరాత్రి రాహుల్ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంతని నియోజకవర్గ పరిధిలో వివాహం జరుపుకోబోతున్న 5 పెళ్లిళ్ల నూతన నిరుపేద వధూవరులకు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తే మట్టలతో పాటుగా పలు వస్తువులను సోమవారం అందించి మానవతావాదాన్ని చాటుకున్నారు. ట్రస్ట్ చైర్మన్ తులసిగారి శ్రీనివాస్ నాయకత్వంలో ముత్తారం ఎంపీపీ చంద్రమౌళి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ ఖలీం, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ సాయి, టీఆర్ఎస్ కార్యకర్తలు కలిపి కాసర్లగడ్డ ముత్తారం గ్రామానికి చెందిన ఎర్ర మౌనిక, గారెపల్లికి చెందిన సిలివేరి సరిత, రామకృష్ణపురానికి చెందిన పెద్దపోలు మౌనిక, మల్లెపల్లి గ్రామానికి చెందిన బూడిద స్వరూపలకు వివాహాలకు పుస్తే మట్టెలు, బీరువ, మంచం, సైకిల్, గ్యాస్ స్టవ్, వంట పాత్రలు, పరుపు, మెత్తలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సహాయాన్ని అందించిన ప్రముఖులను, ట్రస్ట్ యాజమాన్యం నిర్వాహకులను, గ్రామస్తులు, పెళ్లిళ్లకు వచ్చిన అతిథులు, ఆహ్వానితులు ఘనంగా కొనియాడారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టాప్ ర్యాంకర్ దూర్శెట్టి అందీప్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. అనుదీప్ సివిల్ సర్వీసులో మన రాష్ట్రం నుంచి మొదటి ర్యాంకు సాధించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారని ఈరోజు జరిగిన ఓ ప్రత్యేక సమావేశంలో అనుదీప్ను, అతని తల్లిదండ్రులను కేసీఆర్ ఘనంగా సన్మానించారు. అలాగే ఎంపీ కవిత బాలకసుమన్, కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ్మ సన్మాన కార్యక్రమంలో పాల్గొని అభినందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ వెలుగు కార్యాలయంలో మహదేవ్పూర్, కాళేశ్వరం, రాపెల్లికోట వెలుగు ప్రాజెక్టు మహిళలకు ప్రభుత్వం అందించిన 65 లక్షల చెక్కులను మహదేవ్పూర్ జడ్పీటీసీ హసీనా బాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహదేవ్పూర్ వెలుగు కార్యాలయంలో వెలుగు ఆఫీసర్ ఏపీఎం శ్రీనివాస్ అధ్యక్షతన ఈ వెలుగు ప్రాజెక్టు మహిళల సమావేశం జరిగింది. మహదేవ్పూర్ వెలుగు ప్రాజెక్టు మహిళా గ్రూపులకు 42 లక్షల చెక్కును, కాళేశ్వరం మహిళలకు 7 లక్షల చెక్కును, రాపెల్లికోట గ్రూప్ మహిళలకు 16 లక్షల చెక్కులను ముఖ్య అతిథిగా ఈ సందర్భంగా మహదేవ్పూర్ వెలుగు కార్యాలయంలో వెలుగు ఆఫీసర్ ఏపీఎం శ్రీనివాస్ అధ్యక్షతన ఈ వెలుగు ప్రాజెక్టు మహిళల సమావేశం జరిగింది. మహదేవ్పూర్ వెలుగు ప్రాజెక్టు మహిళా గ్రూపులకు 42 లక్షల చెక్కును, కాళేశ్వరం మహిళలకు 7 లక్షల చెక్కును, రాపెల్లికోట గ్రూప్ మహిళలకు 16 లక్షల చెక్కులను ముఖ్య అతిథిగా హాజరైన మహదేవ్పూర్ జడ్పీటీసీ పొదుపు స్కీమ్ క్రింద ఆయా ఏరియాల అధ్యక్షులకు అందజేశారు. వెలుగు ప్రాజెక్టు మహిళలు సంతోషంగా కోలాటాలు, గ్రూప్ డాన్సులు వేసి తమ ఆనందోత్సవాలను ప్రకటించారు. ఈ సమావేశంలో సర్పంచ్ కోట రాజబాబు, ఏపీఎం శ్రీనివాస్, బ్యాంకు మేనేజర్లు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. తాండూరు రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి. మంతని నియోజకవర్గ నిరుపేద వధువులకు పుస్తే మట్టలతో పాటు పలు వస్తువులు అందజేసిన పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టాప్ ర్యాంకర్ను అభినందించిన సీఎం కేసీఆర్. మహదేవ్పూర్ వెలుగు ప్రాజెక్టులో భారీగా పొదుపు రుణాల పంపిణీ, వెలుగు చెక్కులను పంపిణీ చేసిన జడ్పీటీసీ హసీనా బాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్వసలు నమస్తే.